హాయ్ ఫ్రెండ్స్, ఇంద్రజ, రావు రమేష్, రమ్య పసుపులేటి, అంకిత్ కొయ్య నటించిన మారుతి నగర సుబ్రహ్మణ్యం సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సుబ్రహ్మణ్యం భార్య సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఎప్పటికైనా గవర్నమెంట్ జాబే కొట్టాలి, గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటాడు. దానికి ఒక చిన్న లిటిగేషన్ ఉంటుంది. ఈలోపు అతని అకౌంట్లోకి 10 లక్షలు పడతాయి. ఆ 10 లక్షల్ని ఖర్చు పెట్టుకునేలోపు ఆ 10 లక్షలు ఎవరివి, ఇతని అకౌంట్లో ఎలా పడ్డాయి అన్నది పెద్ద ట్విస్ట్. సుబ్రహ్మణ్యం పాత్రలో రావు రమేష్ ఎప్పటిలాగానే బాగానే చేశాడు. అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపించినా పర్వాలేదు అనిపిస్తుంది. ఇంద్రజా ఓకే అనిపిస్తుంది. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంట పర్వాలేదు అనిపిస్తుంది. మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన కథని తెర మీద దర్శకుడు బాగానే చూపించాడు. కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పచ్చు. అక్కడక్కడ అనవసరమైన కామెడీ, కొంచెం సాగదీసిన ఓవర్ యాక్షన్లు తప్ప సినిమాలో పెద్దగా మైనస్ లేవు. ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా. అందరూ కలిసి, ఫ్యామిలీ అంతా కలిసి ఒకసారి చూడొచ్చు ఈ సినిమాని. మంచి పర్ఫార్మెన్స్లు, పర్వాలేదు అనిపించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఫోటోగ్రఫీ బాగుంటుంది. ఇక ఈ సినిమాలో పెద్ద పెద్ద ట్విస్ట్లే ఉండవు, ఊహించిన ట్విస్ట్లే జరుగుతూ ఉంటాయి. దానివల్ల మనం కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలగదు. ఒక పక్కింట్లో జరిగిన కథని మనం తెర మీద చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఏదైనా ఈ సుబ్రహ్మణ్యం పర్వాలేదు అనిపిస్తాడు. ఒకసారి తెర మీద చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.